సో ఈ బటర్ఫ్లై షేప్లో ఉంది కదా, ఇదే బటర్ఫ్లై హౌస్ అనమాట. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళగానే ఏం బటర్ఫ్లై హౌస్ స్టార్ట్ అవ్వదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సావనీర్ షాప్ ఉంటుందన్నమాట. ఎక్కువ వరకు బటర్ఫ్లైస్ రిలేటెడే ఉండే, బటర్ఫ్లై ఫ్రేమ్స్, బటర్ఫ్లై కీ చైన్స్, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ బటర్ఫ్లై థీమ్ మీద ఉండే అనమాట ఈ సావనీర్ షాప్లో. ఈ సావనీర్ షాప్లో ఇది ఎండ్ అయిన తర్వాత అక్కడ ఒక డోర్ కనిపిస్తుంది చూడండి, ఆ డోర్లో నుంచి వెళ్తే అక్కడ యాక్చువల్ బటర్ఫ్లై హౌస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. రూమ్ టెంపరేచర్ కంట్రోల్. సో బేసిక్గా ఇక్కడంతా నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉందన్నమాట. బయట చాలా చల్లగా ఉంది, లైక్ 5 డిగ్రీస్ 4 డిగ్రీస్ అట్లా ఉంది యాక్చువల్గా బయట. బట్ ఇక్కడైతే 28 డిగ్రీస్ నార్మల్ రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా, ఆర్టిఫిషియల్గా బటర్ఫ్లైస్ని అక్కడ ఉంచుతున్నారు కాబట్టి. అండ్ అన్ని బటర్ఫ్లైస్ ఉండడానికి ఆబ్వియస్లీ చాలా ట్రీస్ ఉండాలి కాబట్టి చాలా ట్రీస్ ఉండేయన్నమాట. అండ్ ప్రతి బటర్ఫ్లై అంటే ఇక్కడ కనిపించబోయే డిఫరెంట్ బ్రీడ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్, వాటి అన్నిటి గురించి, వాటి నేమ్స్, వాటి హిస్టరీ, వాటి నేటివ్ అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉండేయన్నమాట అక్కడ. అండ్ నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేసిన అంటే బటర్ఫ్లై హౌస్ అనగానే ఇట్లా ఓపెన్ చేయగానే ఇట్లా మొత్తం ఇట్లా ఎగురుకుంటే ఇట్లా మొత్తం అసలు కంప్లీట్లీ మొత్తం థౌజండ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయేమో, ఓన్లీ బటర్ఫ్లైస్ ఉంటాయని అనుకున్నా. ఇట్లా ఓపెన్ చేయగానే ఇట్లా మొత్తం ఇట్లా ఎగురుకుంటే ఇట్లా మొత్తం అసలు కంప్లీట్లీ మొత్తం థౌజండ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయేమో, ఓన్లీ బటర్ఫ్లైస్ ఉంటాయని అనుకున్నా. ఇట్లా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ అదే కాకుండా ఇది ఆల్రెడీ గౌతమ్ ఈ ప్లేసెస్ అన్నిటికీ ముందు కూడా వెళ్ళిందనమాట స్టూడెంట్గా ఉన్నప్పుడు. అప్పుడు ఇంకా చాలా ఎక్కువ బటర్ఫ్లైస్ ఉన్నాయంటే ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాయని చెప్తుండే తను. మోస్ట్లీ వీడియో అంతా లైక్ లిటిల్ షేకీ లాగా, అంటే బటర్ఫ్లై ఒక చోట స్టేబుల్గా ఉండదు కాబట్టి నేను కూడా దాని వెనకాల వెళ్తూ వాటిని షూట్ చేయడానికి అయితే ట్రై చేసిన. సో లైక్ స్టేబుల్ వీడియో లాగా అయితే ఉండదు ఇది. హోప్ యూ గైజ్ అండర్స్టాండ్. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ బటర్ఫ్లైస్ అనమాట, కానీ అవి ఇట్లా క్లోజ్డ్ ఉన్నాయి అనమాట, అందుకే వాటి కలర్స్ ఎగ్జాక్ట్గా కనిపించట్లేవు. వాటి ఫుడ్ ఉండే అక్కడ, సో అవి తింటున్నాయి. ఒక ఆరెంజ్ పీస్, ఇంకేదో దానికి రిలేటెడ్ ఫుడ్ ఉన్నాయి అక్కడ. ఇది ట్రాన్స్పరెంట్ బటర్ఫ్లై అనమాట, అందుకే దాని నుంచి మళ్ళీ లీఫ్ కలరే కనిపిస్తుంది. ఈ పిక్చర్ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు చాలామంది నాకు అది ట్రాన్స్పరెంట్ బటర్ఫ్లై అని పింగ్ చేసినారు. అండ్ ఎస్, అది ట్రాన్స్పరెంట్ బటర్ఫ్లయే. మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోయింటే వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో ఆర్ కమెంట్స్లో హైలైట్ చేసి ఉంటుంది లింక్. సో అక్కడైతే ఇమీడియట్గా చూస్తారనమాట. ఇది ఆల్మోస్ట్ లైక్ 1 మంత్ అవుతుంది అనుకుంటా, సో అక్కడైతే ఇమీడియట్గా చూడొచ్చు. ఆరెంజ్ వావ్.
బాగు అయ్యే పని వచ్చి వాలింది. నాకైతే ఇక్కడికి వచ్చి ఇవి చూసే వరకు అప్ సైడ్ ఆఫ్ ది బటర్ఫ్లై మాత్రమే కలర్ఫుల్గా ఉంటుంది, డౌన్ సైడ్ కలర్ఫుల్ ఉండదు. అంటే ఇప్పుడు మీరు చూస్తుందంతా డౌన్ సైడ్ ఆఫ్ ద బటర్ఫ్లై అనమాట, క్లోజ్డ్ ఉన్నప్పుడు బటర్ఫ్లై ఆ కలర్లో, అంటే అన్ని బటర్ఫ్లైస్కి కామన్ కలర్ ఉంటుంది డౌన్ సైడ్, అండ్ అప్ సైడ్ మాత్రమే కలర్ఫుల్గా ఉంటుంది అని నాకు ఇక్కడ వచ్చి చూసే వరకు అయితే నాకు తెలియదు. మేబీ చిన్నప్పుడు నేను అంత నోటీస్ చేయలేదేమో. మేమైతే అసలు ఇక్కడ ఈ ఫుడ్ తింటున్న బటర్ఫ్లైస్ని జస్ట్ టచ్ చేయగానే ఇట్లా ఫుల్ ఒకేసారి అన్నీ ఎగిరిపోతాయేమో అని అనుకున్నాము. అస్సలు ఎంత మనం ఏం చేసినా కూడా అవి అస్సలు కదలని కూడా కదలలేదన్నమాట, చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది వాటికి. ఎంత డిస్టర్బ్ చేసినా ఏం చేసినా కూడా వాటి పని వచ్చిన పని అవి చేసుకుంటున్నాయి అన్నమాట. బర్డ్ వాచర్స్ లాగా బటర్ఫ్లై వాచర్స్ ఆర్ బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయొచ్చు. బటర్ఫ్లైస్ అంటే అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళకైతే ఇది పెద్ద గొప్ప గేమ్ అనిపించకపోవచ్చు అనమాట. నాకైతే ఉన్నంతసేపు ఏదో గ్రీన్ వరల్డ్లో ఉన్నట్టు అనిపించింది. లిటరలీ మొత్తం ప్లాన్సే ఉండే చుట్టుపక్కలంతా, అందులో కలర్ఫుల్ బటర్ఫ్లైస్ మొత్తం ఏదో గ్రీన్ వరల్డ్లో ఉన్నట్టు అనిపించింది అనమాట. గుంపు బటర్ఫ్లైస్ గుంపు ఇది
సో అది వచ్చేసి బటర్ఫ్లై హౌస్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. ఇక్కడ వరకు మీరు చూసింది సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇంకా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గంట కొట్టినారో లేదో కూడా చూసుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.